చెప్పబోయే టాపిక్ ఒత్తిడి. ఒత్తిడి అంటే స్ట్రెస్. నవంబర్ 14 విద్యార్థులు చదువు ర్యాంకులు తెచ్చుకోవాలని, ఉద్యోగాలు ఉద్యోగం తెచ్చుకోవాలని, ఉద్యోగం తెచ్చుకోవాలని, మరియు ఏదైనా మనం ఆశపడ్డది తెలుసుకోవడం వలన ఒత్తిడి కలుగుతుంది. మరి విద్యార్థులు నివారణ, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, బట్టి బట్టి చదవద్దు, చదివిన దాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. మాతృ కొరకే చదవడం జీవితమే మన మాతృ అనుకొని చదువుకోవాలి. నీవు రక్షించే శ్వాసతో తేడాలి. స్థిరంగా ఒక చోట కూర్చోవాలి. వెన్ను ముక్క నిటారుగా ఉంచాలి. ఒక చేయి ఛాతి భాగంలో ఉంచాలి, మరొక చేయి పొట్ట భాగంలో ఉంచాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. అప్పుడు మనం శ్వాస తీసుకున్నప్పుడు ఛాతిపైన ఉన్న చేయి పైకి రావాలి. మరొక చేయి మెల్లిగా శ్వాస వదిలినప్పుడు చేయి అనేది లోపలికి వెళ్ళాలి. ఇది ఒత్తిడికి మార్గాల అట్లా చేయాల. అలా స్ట్రెస్ వచ్చినప్పుడు అలా చేస్తే ఒత్తిడి అనేది తక్కువ, రిలాక్స్ అవుతారా? ఎవరైనా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు, టెన్షన్ లో ఉన్నప్పుడు ఇట్లా చేస్తే కొద్దిగా రిలాక్స్ అవుతారా?